नागार्जुन सागर डैम उद्रिक्तता कोनसागुतूने उंदी। सागर डैम पर्यवेक्षणनु सीआरपीएफ बलगालु चेपट्टायि। उदयं 5 गंटल नुंचे केंद्र बलगालु डैम वद्दकु चेरुकुन्नायि। मध्याह्नं कल्ला डैम नु सीआरपीएफ बलगालु तम अधीनंलोकि तीसुकोनुन्नायि। अटु केंद्र बलगाल राकतो तेलंगाण पोलीसुलु डैम नुंचि वेनुतिरिगारु। डैम पर्यवेक्षण बाध्यतलनु कृष्णा बोर्डुतो पाटु सीआरपीएफ बलगालकु अप्पगिंचालन्न प्रतिपादनलकु एपी तेलंगाण ओके चेप्पडंतो केंद्रं चर्यलु चेपट्टिंदि। మరోవైపు డ్యామ్ 13వ గేట్ వద్ద కంచెను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। అటు కృష్ణా జలాల పంపిణీ ఇష్యూలో ఇరు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారంపై కేంద్రం ఫోకస్ పెట్టింది। కాసిపట్లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు। ఈ మేరకు తెలుగు రాష్ట్రాల సీఎస్లతో పాటు సిడబ్ల్యూసి కృష్ణా బోర్డ్ చైర్మన్కు కేంద్రం లేఖ రాసింది। సాగర్ శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలు వాటి పరిధిలో ఉన్న ఇతర నిర్మాణాలన్నింటిని कृष्णा बोर्ड को बदली चेसे अंशाल पैना इवाल्टी भेटी लो चर्चकु रानु नट्लु तेलुस्तोंदी। डीटेल्स तेलुसुकुंदाम। शेखर मंतो लाइव लो जॉइन अवुतुन्नारु। शेखर, नागार्जुन सागर डैम दग्गर सिचुएशन एंटी? सौजन्य, नागार्जुन सागर डैम రోజులుగా హైడ్రామా నడుస్తుంది। మొన్నటి వరకు కూడా మొన్న అర్ధరాత్రి ఏపీకి సంబంధించిన అధికారులు పోలీసులందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నాగార్జున సాగర్ 13వ గేట్ దగ్గరికి వచ్చారు। అక్కడ కొంత హల్చల్ చేశారు। అక్కడ సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు కానిస్టేబుల్లను దాడి చేశారు। 13వ గేటును ధ్వంసం చేసి నీటిని కుడికాలువకు నీటిని విడుదల చేశారు। ఆ ఇష్యూలో నిన్న కూడా నిన్నగావచ్చు ఈ రోజు కూడా అదే ఇష్యూ నడుస్తుంది। కుడికాలువకు నీటి విడుదల మాత్రం ఆపేయాలని కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది। లెటర్ రూపంలో ఇప్పటివరకు కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో వాటిని లైట్ తీసుకున్నది ఏపీ ప్రభుత్వం। దానిలో భాగంగా కుడికాలువ నుంచి నీళ్లు పోతూనే ఉన్నాయి। దాదాపు ఇప్పటివరకు 7000 క్యూసెక్లకు వాటర్ కు ఎక్కువనే పోయినని తెలుస్తుంది। అయితే దానికి సంబంధించి ఎన్ని నీళ్లు పోయాయి, ఇప్పటివరకు ఎన్ని నీటి విడుదలలో ఎన్ని క్యూసెక్లు పోయాయి, ఎన్ని టిఎంసీలు పోయాయి అనే డిటైల్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు। ఎందుకంటే మొత్తం పూర్తిగా ఏపీ అధికారులు అక్కడ వాళ్ళ హ్యాండ్ఓవర్లోనే నీటి విడుదల జరుగుతుంది। దానికి సంబంధించి డిటైల్స్ కూడా ఇవ్వడం లేదు। నిన్ననే కృష్ణా రివర్ బోర్డు నీటిని ఆపేయాలి, అదే విధంగా తెలంగాణ ఏపీకి సంబంధించి ఇష్యూని మేము పరిష్కరిస్తాము అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఏపీ లైట్ తీసుకుంది। దాంతో కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయింది। కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వెంటనే కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకే వాళ్ళు నడుచుకోవాలి అని చెప్పేసి చెప్పడంతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలను కూడా దించారు। ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మొదట ఏదైతే ఫస్ట్ గేట్ నుంచి 13 గేట్ వరకు కూడా ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి రప్పించే ప్రయత్నం చేశారు। సిఆర్పిఎఫ్ బృందం అక్కడికి చేరుకుంది, కానీ ఏపీకి సంబంధించి ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి, ఎవరు కూడా ఇంకా అక్కడికి రాలేదు। 13వ గేటు వద్ద పెద్ద ఎత్తున కంచె వేయడంతో పాటు బారికేడ్స్ను పెట్టారు। మరికొద్ది సేపట్లో సిఆర్పిఎఫ్ బృందం ఏపీ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి చేరుకొని ఈ తెలంగాణ స్టేట్కి సంబంధించిన పోలీసులని అదేవిధంగా ఏపీకి సంబంధించిన పోలీసులని పంపించే ప్రయత్నం చేశారు। ఆ తర్వాత ఆ కంచెని తొలగించే అవకాశం అయితే ఉన్నది సౌజన్య అక్కడ। రైట్ శేఖర్, థ్యాంక్ యూ।